అపర్ణ సంగతి ఏంటి? సాహుకు ఫోన్ చేద్దాంరా. అప్పుడు అపర్ణం తెస్తేనే నన్ను వదులుతానని చెప్పాడు కదా, ఇప్పుడు మనం అలాగే బేరం పెడదాం. అదేంటాడి, మనం అపర్ణని అప్పగించాల్సింది రోజీ కదా. ఒరేయ్, రోజీ జోలికి వెళ్ళటం ప్రమాదం. అయినా ఈ ఫీల్డ్లో కావాల్సింది మంచితనాలు, కృతజ్ఞతలు కావు నాన్న. డబ్బు అది ఎవరు ఎక్కువిస్తే వాళ్ళకే ఇవ్వాలి. ఆ డబ్బు రోజీ గారు కూడా ఇస్తారు కదా డాడీ. ఒరేయ్, నాకా ఓపిక లేదు, నీకా లోక జ్ఞానం లేదు, నేను చెప్పినట్టు చేయరా. నేను ఒప్పుకుంటాడి, అపర్ణని రోజీ గారికి ఇవ్వడమే న్యాయం. ఒరేయ్, నీకసలు బుర్ర లేదురా. అపర్ణని రోజీకిస్తే సాహు మన చంపేస్తాడు, అదే సాహుకిస్తే రోజీ మనల్ని చంపేస్తుంది. అదే మరి లోక జ్ఞానం లేకపోవటం అంటే. రోజుకి పగ ముఖ్యం కాదు, కూతురు ముఖ్యం. కాబట్టి తన సాహు వెంట పడుతుంది, మనం బతికిపోతాం. నాకు అదేం తెలియదు రెడ్డి, రోజుకి అపర్ణని ఇవ్వాల్సిందే. ఏహా నోర్మై, నీకంటే బాహుబలిలో ఎద్దు బెటర్ రా. బల్లాలదేవుడు కొడుతుంటే చచ్చిపోయినట్టు నటించింది, వెనక నుంచి పొడవబోయింది. నీకు ఆ జ్ఞానం కూడా లేదు. ఆ చూపేంట్రా, కళ్ళదించు. బాస్. హలో పరమేష్, అపర్ణ దొరికిందా? దొరకకుండా ఎలా ఉంటుంది బాస్, నేను గేల వేస్తే ఎంత చేపైనా పడాల్సిందే. ఎస్, వెరీ గుడ్. ఎక్కడ దాచావో చెప్పు, నేను వస్తాను. ఆగండి బాస్, అంత తొందర ఏంటి? నేను కష్టపడి ఒక చేపను పట్టాను, మీరు దాన్ని కూర వండుకోవాలనుకుంటున్నారు, మరి పట్టినందుకు నాకు ఎంతో కొంత ఇవ్వాలి కదా. ఎంత కావాలి? 50 లక్షలు పంపనా? బాస్, మీకు తెలియంది ఏముంది, నాకా వయసు అయిపోతుంది. మీరు 100 కోట్లు ఇచ్చారనుకోండి, ఉన్న యవ్వనాన్ని పొదుపుగా వాడుకుంటూ హ్యాపీగా గడిపేస్తాను. ఏంటి పరమేష్, నా దగ్గరే నాటకాలా? అయ్యయ్యయ్యో లేదు బాస్, ఈ మధ్య మందు రేట్లు పెరిగిపోయి, పుస్తకాల రేట్లు పెరిగిపోయాయి. మీరు రేట్లు పెంచారంటే ఎలా బాస్? ఏయ్, సో దాపి ఎక్కడికి రావాలో చెప్పు. అంత కోపంగా చెప్తే ఎలా బాస్, కాస్త మామూలుగా చెప్పండి. రే, నాతో డ్రామాలు ఆడుతున్నావా? దొరికితే ముక్కలు ముక్కలుగా నరికిస్తాను. అయ్యయ్యయ్యో, అలా అయితే నాకు కోపం వస్తుంది బాస్. మీకు కావలసిన పుస్తకాన్ని నేను చదివేసి మా వాడితో చింపించేశాను అనుకోండి, రోజీ కాస్త రుద్రకాళవుతుంది, మిమ్మల్ని చీల్చి చెండాడుతుంది. నన్నెందుకు చంపుతుందిరా, నాకేంటి సంబంధం? చంటి పిల్లల్లా మాట్లాడకండి బాస్, ఇప్పుడు అపర్ణకి ఏం జరిగినా పూర్తి బాధ్యత మీదే. రోజీ మీరే చేశారనుకుంటుంది. రేయ్ రేయ్, బ్లాక్మెయిల్ చేస్తున్నావా? నీకు నాయా పైసా కూడా ఇవ్వను, నిన్ను నీ కొడుకుని ముక్కలుగా నరికేస్తాను. ముందు నేను ఎక్కడున్నానో కనిపెట్టి బాస్, ఆ తర్వాత చంపుతూ గాని. హలో హలో రేయ్, డాడీ ఇప్పటికైనా నా మాట విను, అపర్ణని రోజీకిచ్చేద్దాం. చానోర్మి, ఇందులో సిమ్ తీసేసి ఫోన్ దూరంగా పడాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ మనం ఎక్కడున్నామో సాహుకు తెలియకూడదు. పరమేష్ పరమేష్, హలో బాస్. ఏయ్ మందరా, ఎలాగైనా ఆ పరమేష్ని వాడి కొడుకుని పట్టుకో. వాళ్ళని చంపేసిన తర్వాత నాకు కాల్ చేయి, నువ్వు అడిగినంత ఇస్తాను. ఓకే బాస్. రే పరమేష్ వాళ్ళని ఎతకాలి పద. దేవమ్మా, నీ ముగ్గురు కూతుళ్ళని కలపాలని
ఎంతగానో ప్రయత్నిస్తున్నాను కానీ ఎందుకో అది సాధ్యపడడం లేదు చిన్న వాళ్ళిద్దర్ని ఒక దారిని పెట్టాను దామిని పెళ్లి కూడా చేయబోతున్నాను అపర్ణ మాత్రం కష్టాల మీద కష్టాలు పడుతోంది చిన్నప్పటి నుంచి ఒంటరిగా పెరిగింది తర్వాత ఒక అయోగ్యుణ్ణి ప్రేమించి ప్రాణాల మీదకి తెచ్చుకుంది ఇప్పుడు ఎక్కడ ఉందో తెలియని పరిస్థితి ఏర్పడింది అపర్ణని ఈ పెళ్లికి తీసుకొస్తానని దామినికి మాట ఇచ్చాను కానీ ఇప్పుడు అపర్ణ ఎక్కడ ఉందో తెలియడం లేదు ఏ ఇబ్బంది లేకుండా జరగాలి ఆ సాహు ఎట్టించొచ్చినా మనం రెడీగా ఉండాలి ఆనంద్ ఇంత సెక్యూరిటీలో కూడా వాడు లోపలికి ఎలా వస్తున్నాడు వాడు గుంటనకమ తన మనుషుల్ని మారువేషాల పంపుతున్నాడు అందువల్లే మనం పట్టుకోలేకపోతున్నాం ఆ రోజు మిమ్మల్ని చంపడానికి వచ్చిన వాళ్ళు కూడా అలా వచ్చిన వాళ్ళే నువ్వెక్కడున్నా వదిలిపెట్టను రోజులో దామిని నా సొంతం అవ్వబోతోంది ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్ అబ్బా ఈ నవ్వు కోసం ఎంతకాలం ఎదురు చూశానో ఇప్పుడు ఈ నవ్వులన్నీ నా సొంతమే ఈరోజు అక్క కూడా వచ్చేస్తే మన పెళ్లి హ్యాపీగా జరిగిపోతుంది వామ్మో పెళ్ళంటే హ్యాపీగా చేసుకునేది ఇలా ఏడుస్తూ చేసుకునేది కాదు నేనేం ఏడవట్లేదు అక్క రావాలని కోరుకుంటున్నాను ఏయ్ వచ్చే అక్క ఎలాగూ వస్తుంది నువ్వెందుకు చెప్పు కంగారు పడతావు హ్యాపీగా ఈ నైట్ ఒక రొమాంటిక్ సాంగ్ వేసుకుని చాలా రోజులైంది కదా ఒక సాంగ్ వేసుకుందామా వామ్మో నీకు నీ పాటలకి ఓ దండం స్వామి మంచిగా కబుర్లు చెప్పు సింధూర్
ఆకలేస్తుంది అక్షర్, ఆమ్ కావాలి. నువ్విలా కూర్చో, నేను ఫుడ్ తీసుకొస్తాను. రాయ్ తలుపు తీయండిరా. రాయ్ ఎవరైనా ఉన్నారా? ఆకలిస్తుందంట్రా. రాయ్ తలుపు తీయండిరా. రే ఆకలిస్తుంది. రాయ్ అపర్ణకు ఆకలిస్తుందంట్రా, తలుపు తీయండిరా. రాయ్ ఏంట్రా నీ గోళ? అప్పుకు ఆకలేస్తుందిరా, తినడానికి ఏమన్నా తెచ్చి పెట్టండిరా. ఓ సోస్, దానికి ఆకలేస్తే నువ్వు కేకలేస్తావేంట్రా? నీకు జాలే లేదరా? తనిప్పుడు లోకం తెలియని పిల్లరా, తనెవరో కూడా తనకి తెలియని స్థితిలో ఉంది. ఒరేయ్, అదెవరో దానికి తెలియపోతే ఏంట్రా, నాకు తెలుసు కదా. రేయ్, అయినా సబ్జెక్టుకి ప్రాణం ఉంటే చాలరా, బుర్రుండక్కర్లా, అమ్మేసుకోవచ్చు. అందులోనూ తన డాక్టర్ కదా, ఇంకా సెక్యూ డబ్బులే వస్తాయి. రేయ్, అంటే ఏంట్రా, తను నమ్మేస్తున్నావా? ఓ సోస్, కోడిని పెంచేది చికెన్ కోసమేరా, ఆ మాత్రం తెలీదే ఏంటి? రేయ్, దాన్నంటుంటే నీ కోపం వస్తుందేంట్రా? కొంపతీసి అపర్ణ పుస్తకాన్ని నువ్వు ప్రేమిస్తున్నావా? నిన్ను రే పెద్ద పులైనా సరే బోన్లో పెడితే అరవటం తప్ప ఏం చేయలేదురా. రే ఇది అన్యాయం రా, ఆ పిల్లను వదిలేయండిరా. ఏంట్రా అంత జాలి పడిపోతున్నావు? నాకు అర్థమైందిలే, మన చేతిలో పుస్తకం కంటే పక్కోడి చేతిలో పుస్తకం చాలా బాగుంటుంది. ఎందుకో తెలుసా, మన పుస్తకం ఎప్పుడైనా చదువుకోవచ్చు. రే పాపనరా, ఒంట్లో బాగలేని పిల్లని ఇలా హింసించకూడదురా. ఏంట్రా పాపం అన్యాయం అంటావు? నీకు రూమ్ ఇచ్చాను, ఫ్యాన్ ఇచ్చాను, చదువుకోవడానికి పుస్తకం ఇచ్చాను, ఇంకా అన్యాయం అంటావేంట్రా? తన ఆకలి అంటుందిరా. సరే పంపిస్తాను. ఒరేయ్ వీడి గోలేంటో చూడండి రా. ఒరేయ్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను, పుస్తకాల్ని చదవాలి రా, ప్రేమించకూడదు. రేయ్ చి పోరా. అప్పు ఒక్క నిమిషం అప్పు, వచ్చేస్తుంది, దా దా కూర్చో. తెల్లవారే వెలుగు రేఖలా, పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మలా, అల్లి బిల్లి వెన్న పల నురగలా, పచ్చ తెలుగు ఇంటి పూల కొమ్మలా, దేవదేవుడే పంపగ ఇలా దేవతే మా ఇంట అడుగే పెట్టెనంట, బ్రహ్మ కళ్ళలో కాతులే మా అమ్మలా, మా కోసం మళ్ళీ లాలి పాడేనంట.
అమ్మా మంగళ స్నానం కూడా అయిపోవస్తుంది. అక్కెప్పుడు వస్తుందమ్మా? మహా తను వచ్చేస్తుంది. ముందు పెళ్ళితంత ఎంజాయ్ చేయండి. ఇది మళ్ళీ మళ్ళీ వచ్చేది కాదు. సరే అమ్మా. లోకే ఆనంద్, మీరిద్దరూ నేను చెప్పిన ఏరియాకి వెళ్ళి వెతకండి. మీ కపర్న ఖచ్చితంగా దొరుకుతుంది. వెళ్ళండి. ఆంటీ, మేము లేకపోతే దామిని అడుగుతుందేమో. వాళ్ళకి నేనేదో ఒకటి చెప్పుకుంటాను. అపర్ణ రాకపోతే ఇంకా ఎక్కువ గొడవ చేస్తారు. ఆ ఏరియాలో మీకు ఏమాత్రం తేడా కనిపించినా నాకు ఫోన్ చేయండి. అలాగే అలాగే ఆంటీ. వెళ్ళండి. స్నానం చేయించడం పూర్తయింది. అలా ఇలా పూర్తవుతుంది? అబ్బాయి చెంబుతో పసుపు నీళ్లు తీసుకుని అమ్మాయి తలపై పొయ్యాలి, అప్పుడే మంగళ స్నానాలు పూర్తయినట్టు. అమ్మా బాబోయ్, ఆ రాక్షసి నా కొడుకుని చంపేస్తుంది. నా కూతురేమంత గయ్యాళి కాదు దినా. రండి, ఆ కార్యక్రమం కూడా జరిపిద్దాం. రండి. అమ్మయ్యా అయిపోయింది. ఇంకా అయిపోలేదు సింధూర్. ఆగు, ఇంకా అయిపోలేదు. ఆ చెంబుతో దామిని తల మీద నీళ్లు పోయి, అంతటితో మంగళ స్నానాలు పూర్తవుతాయి. ఒరే జాగ్రత్తరా ఆంటీ. మరి యుద్ధానికి వెళ్తున్న సైనికుల్లా చెప్పకండి. వదినా, ఇదివరకు మీ చెల్లెలికి భయపడ్డానంటే దానికి ఒక అర్థం ఉంది. ఎందుకంటే అప్పుడు తను నా ప్రేయసి, ఇప్పుడంటే కాబోయే పెళ్ళం. ఇప్పుడెవ్వరూ జడవరు. వరవరే, ఎందుకురా గప్పాలు? నువ్వు పోయలేవు కానీ వదిలే. దాట్ సరే పందెం. ఇదిగో నేను ఈ నీళ్లు తన తలపై పోస్తే మీరు నేను అడిగింది ఇవ్వాలి. ఓకేనా? ఓకేరా, ఛాలెంజ్ యాక్సెప్టెడ్. నువ్వేమడిగినా ఇస్తాను. పోయిరా, చూద్దాం. పోయి పోతాను.
పోయిరా చూద్దాం. పోయిరా. ఇప్పుడు చూడు. ఏం కదలే, మళ్ళీ పోయి, మళ్ళీ పోయి. కమాన్ పోస్తాడు మావాడు. పోయిరా, పోయి. ఐడియా చెప్తాను దామిని. నీకో మాట చెప్పనా? ఏంట్రా? మీ అక్క ఎక్కడుందో నాకు తెలుసు. నీ రుణం మేం తీర్చుకోలేమమ్మా. మీకు నాకు మధ్య బంధమే ఉంటుంది, కాని రుణం ఉండదు. మా ముగ్గురిని కలుపుతానని మీరు మాకు మాట ఇచ్చారు, ఇప్పుడు ఆ మాటను నిలబెట్టుకుంటున్నారు. యు ఆర్ గ్రేట్ ఆంటీ. మేమెప్పుడు ఎక్కడికి వెళ్ళాం, నీతోనే ఉంటాం. మా దమనీ